Yoga, yoga, Йога, йога. सुख पावे मेरु मन कहाँ सुख पावे मेरु मन अनट कहाँ सुख पावे जैसे जहाज को पंछी फिर जहाज पर आवे फिर जहाज पर आवे मेरो मन अनत कहाँ सुख पा जननं सुकधम् मरणं करुणं मिलनं मधुर स्मरणं करुणम् कलवश्यादिह सकलं करुणम् समयाद्विपत् अकिलं करुणम् అందరికీ నమస్కారం మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ వారం రోజుల పాటు చక్కగా ఉన్నారని తలుస్తాను ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే ఛానళ్లలో వార్తలన్నీ వైరస్ గురించే ప్రపంచంలో ఉన్న చర్చలన్నీ వైరస్ గురించే సోషల్ మీడియాలో ఉన్నదంతా వైరస్ గురించే అందుకని కొద్దిగా మనుషుల గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను మీకోసం ఓ చిన్న కవిత మనిషి ఇంటిలో ఉండి కూడా నేను గూడు కోసం ఎదురు చూశాను ఇంటిలో ఉండి కూడా నేను గూడు కోసం ఎదురు చూశాను నాదైన గూడు కోసం జ్వలించే ఈ బాధ చిత్రంగా నయమైంది నిర్వాస స్థితిలో నాదైన గూడు కోసం జ్వలించే ఈ బాధ చిత్రంగా నయమైంది నిర్వాస స్థితిలో ఇంటి గోడలు కూలిపోయినప్పుడు ఒక సహజ నిర్మల గృహం ఆవిష్కృతమైంది ఎల్లలు లేని స్వేచ్ఛ నిండిన ప్రేమ అభిమానం సహచరులు అవసరం లేని గృహం వికసించింది అందామా దీన్ని నా అస్తిత్వమని నేను సరిగా అక్కడ ఉంది సరే మామూలుగా ప్లాన్ ప్రకారం అయితే భారతదేశంలో లాక్డౌన్ను ఈ నెల పదిహేడవ తారీఖుతో ముగించాలి ఓ వారం రోజుల్లో ఇప్పటికే యూకే లాక్డౌన్ మే ముప్పై ఒకటో తారీఖు లేదా జూన్ ఒకటో తారీఖు వరకు పొడిగించింది అమెరికాలో సరే ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు జుట్టు కత్తిరించుకునే స్వేచ్ఛ భారతదేశంలో కొద్దిగా సడలించే ప్రయత్నం చేశాం ప్రజలు మందు కొట్టే స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు కొన్ని ఆశలున్నాయి ఎందుకంటే కొన్ని శాస్త్ర పరిశోధనలు మనం దీన్ని పరిశోధన అనొచ్చు అలాగే ఇది ఒక విధంగా ఒక శాస్త్ర సిద్ధాంతం ఇది ఆర్జెన్ లేదా జెనోమ్ గురించి చెబుతుంది ఈ జనోమ్ ఒక ప్రధానమైన కారణమై ఉండొచ్చు మన మెదడు ఎదుగుదలకి ఇంకా ఈరోజు మనం ఇటువంటి వారిగా అభివృద్ధి అవడానికి ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ జెనోమ్ ఒక వైరస్ వల్ల ప్రేరేపించబడింది కానీ పాక్షికంగా సడలింపులో మానవుల ప్రవర్తన తీరు చూస్తే ఈ వైరస్ అలాంటిదేమీ చేసినట్టు కనిపించడం లేదు కొత్త మేధస్సును అందించలేదు అలా జరగలేదు బహుశా ఈ వైరస్ ఆ విధంగా రూపాంతరం చెందుతుందేమో మనకు మరింత మేధస్సు కలిగించే విధంగా అలాగే ఇది కూడా గమనించారు క్షీరదాల పరిణామక్రమంలో కూడా ప్రస్తుతం ఈ భూమి మీద పరిణామక్రమంలో వాటిది ఉన్నత స్థాయి అని భావిస్తున్నాం ప్లెసంటా లేదా గర్భస్థ మావిని ఉత్పన్నం చేసే సామర్థ్యాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక వైరస్ ప్రేరేపించుండొచ్చు అని భావిస్తున్నారు ఆ కాలంలో జీవించే ఆ ఆది క్షీరదాల్లో ఈ ప్రక్రియని ప్రేరేపించుండొచ్చని భావిస్తున్నారు తల్లి నుండి బిడ్డకు పోషకాలు అందడానికి మూలమిదే దీనివల్లే పూర్తిగా ఎదిగిన శిశువు పూర్తిగా ఎదిగిన శిశువు అంటే ఆ ఉద్దేశ్యంతో కాదు పూర్తిగా తయారైన శిశువును ప్రసవించడం సాధ్యపడింది అది ఒక మానవుడైనా లేక ఒక ఆవైనా అయినా ఈ క్షీరదాలు పుట్టడం అన్నది సాధ్యపడింది ముఖ్యంగా ప్లెజెంటా అభివృద్ధి అవ్వడం వల్లే దీన్ని కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మరేదో వైరస్ ప్రేరేపించుండొచ్చు వైరస్ హండ్రెడ్ కాబట్టి ఈ వైరస్ మన కోసం ఏం నిధి నిక్షేపాలను దాచిందో మనకు తెలీదు మన మెదడు ఎదుగుతుందేమో లేదా మనకు ఒక కొమ్ము వస్తుందేమో ఎందుకంటే ప్రజలు ను ఒక్క కొమ్ము కోసం చంపేస్తున్నారు ఒక్క కొమ్ము కోసం రెండు కూడా కాదు కాబట్టి మీకు మీ సొంత కొమ్ము మొలిస్తే బహుశా రైనోసరస్లు పార్టీ చేసుకుంటాయేమో దానివల్ల ఏ విధంగా ఎలాంటి ప్రయోజనాలు బయటపడతాయో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఒకసారి ఇలా జరిగింది శంకరణ్ పిళ్ళై ముంబై నగరానికి వెళ్ళాడు అక్కడ అతనికి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు కాదు వైరస్కు ముందు ఈ వైరస్ కాలానికి ముందు అతనికి ఉద్యోగం ఉంది పని చేస్తున్నాడు కానీ ఉండడానికి చోటు దొరకలేదు అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నాడు ఎక్కడో అక్కడ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలి సాయంత్రం బయలుదేరి రాత్రంతా తెల్లవారులు ఒక చోట నుండి అపార్ట్మెంట్లు వెతుకుతూనే ఉన్నాడు ఆ రోజుల్లో ఆన్లైన్లో టైప్ చేస్తే ఎవరో వచ్చి అపార్ట్మెంట్ చూపించడం కుదరదు మీరు వెతుకుతూ తిరగాలి ఇలా ఒక నెల రోజులు వెతికినా అపార్ట్మెంట్ దొరకలేదు ఆఫ్టర్ మంత్ అపార్ట్మెంట్ వేరే చోటు దొరక్క బీచ్లో పడుకునేవాడు ఒకరోజు తెల్లారుజామున బీచ్లో నడుస్తున్నాడు అక్కడ అతనికి ఓ చిన్న పాత్ర కనిపించింది అక్కడి ఇసుకలో ఉంది దాన్ని చేతులతో తీసుకుని కొద్దిగా రుద్దగానే అందులో నుంచి జీనీభూతం వచ్చింది అప్పుడు శంకరన్ పిళ్ళై ఆ జీని వచ్చావా నాకు ముంబైలో ఓ అపార్ట్మెంట్ వెతికి పెట్టు అన్నాడు అందుకు ఆ జీని మూర్ఖుడా నీకోసం ఒక అపార్ట్మెంట్ కనుగొనగలిగితే నేను ఈ చిన్న పాత్రలో నివసిస్తానా అన్నాడు కాబట్టి ఈ వైరస్ నుండి ఏదో మాయ మంత్రంతో బయటపడాలనుకుంటున్న వారందరికీ చెప్తున్నా అలాంటి మాయలు మంత్రాలు ఏమీ లేవు ఎంతో ఏకాభిప్రాయంతో బాధ్యతాయుతంగా అడుగులు తీసుకోవాలి వ్యక్తుల నుంచి వ్యాపారాల నుంచి రాష్ట్రాల నుంచి ప్రపంచం నుంచి అవసరమైంది ఇదే ఒక మంచి విషయం లేదా జరిగిన ఒక విషయం ఏమిటంటే మంచి అన్న పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను లేదంటే చాలామంది దెబ్బలాడతారు నాతో ఒక విషయం ఏం జరిగిందంటే ప్రార్థనా స్థలాలన్నీ మూతబడ్డాయి ఇంకా ఎంతో మంది మత ప్రచారకులకు చాలా అభద్రతాభావం ఉంది ప్రస్తుతం ఎందుకంటే ప్రజలు దేవుడు లేకుండా చక్కగా జీవించడం నేర్చుకుంటే అది ప్రమాదకరం ఓ పెద్ద పరిశ్రమకు అది వినాశనమే అవుతుంది ఆరు వారాల పాటు మీరు దేవుణ్ణి చూడకుండా ఆయనతో మాట్లాడకుండా ఇదో అదో కావాలని అడగకుండా కనీసం రోజువారి భోజనాన్ని కూడా అడగకుండా మీరు మనగలిగారంటే అప్పుడు మీకుగా మీరు నడిచేందుకు మీలో ఆత్మస్థైర్యం కలగచ్చు ఇది ఆ పరిశ్రమకు చాలా ప్రమాదకరం అది ఓ పెద్ద పరిశ్రమ మీరు దాన్ని అలా మూతపడినివ్వకూడదు కానీ ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే నేను చాలా సన్నిహితులతోనే దీని గురించి మాట్లాడాను ఇది మతం నుండి బాధ్యత వైపు మళ్లించే ఉద్యమం ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే వారి బాధ్యత ఎక్కడో ఆకాశంలో ఉంది ఎక్కడుందో మనకు తెలీదు సమయం ఆసన్నమైంది మానవుడి బాధ్యత అన్నది ఇక్కడకు రావాలి మరెక్కడో కాదు ఉండాల్సింది కాబట్టి ఒక విధంగా చూస్తే ఈ వైరస్ మన ఉద్యమానికి సహకరిస్తోంది మానవుల్ని మతం నుండి బాధ్యత వైపుకు మళ్లించడంలో మతాలు కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ప్రచారం చేస్తున్నట్టయితే అది పర్వాలేదు ఎందుకంటే ప్రతి మతం ఎప్పుడో అప్పుడు ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగానే మొదలైంది ఆ తరువాత అది వ్యవస్థీకరించబడి వ్యవస్థీకరించబడి మరీ ఎక్కువగా వ్యవస్థీకరించబడి అది పూర్తిగా మరేదో అయింది అందుకనే ఖచ్చితంగా ప్రతి మతంలోనూ ఆధ్యాత్మిక అంశాలన్న ఉన్నాయి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొస్తే మంచిదే కానీ ఇలా రోజూ దేవుణ్ణి సతాయించటం మీరు దాన్ని ప్రార్థన అంటారు అడక్కపోయినా మీకు మీరే దేవుడికి ఈరోజు ఆయన ఏం చేయాలో సలహాలు ఇవ్వడం అనమాట అందరిలోకి అతి సంతోషంగా ఉన్న వ్యక్తి దేవుడే అయి ఉంటాడు ఈ వైరస్ వల్ల ఎందుకంటే ఆరు వారాల పాటు ఆయనకు సతాయింపు లేదు తెలుసా చాలా కాలంగా ఇలా జరగలేదు గత రెండు వేల సంవత్సరాల్లో ఇలా జరగలేదు అందుకని ఎన్నో మంచి విషయాలు కూడా ఉన్నాయి మీరు సృష్టికర్త పక్షం వహిస్తే మీకు కూడా ఎన్నో మంచి విషయాలున్నాయి కాకపోతే కాస్త తక్కువతో జీవించడాన్ని మనం నేర్చుకోవాల్సి వస్తుంది నా ఉద్దేశంలో అది అద్భుతమైన విషయమే మనందరం అలా జీవించడం నేర్చుకుంటే అవును మీరందరూ కూడా మీరు నేర్చుకోవాలి ఆర్థిక వ్యవస్థ పడిపోవడం కోసమో మరేదో జరగడం కోసమో ఎదురు చూడకండి మీలో అందరూ మీ వాడకాన్ని ఇరవై ఐదు శాతం ఎలా తగ్గించగలరో చూడండి మీరు ఏది వాడుతున్నా సరే విద్యుత్తు మంచినీరు బట్టలు ఏదైనా ఉపయోగిస్తున్న ప్రతిదానిలో ఇరవై తగ్గింపు ఆహారంలో కూడా నన్ను నమ్మండి మీరు మీతో కొన్ని పనులు చేస్తే అలాగే కొద్దిపాటి సాధన చేస్తే మీరు శక్తిపరంగా ఎంతో సామర్థ్యం కలిగిన యంత్రంగా మారుతారు అంటే కొద్దిపాటి ఇంధనంతో ఎంతో మెరుగ్గా పనిచేయగలుగుతారు ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్న సాంకేతికతలు అన్నీ ప్రయత్నిస్తున్నది దీనికోసమే కానీ ఈ సాంకేతికతలు అన్నింటినీ సృష్టిస్తున్నది ఈ సాంకేతికత మనం ఈ సాంకేతికతని మానవుడు అంటున్నాం ఇది కనుక శక్తిపరంగా సమర్థవంతంగా లేకపోతే మిగతా యంత్రాలన్నీ శక్తిపరంగా సామర్థ్యాన్ని పొందితే ఏదో ఒకరోజు మీ కారు మీతో మూర్ఖుడ నువ్వు నన్ను డ్రైవ్ చేయడం ఏమిటి అంటుంది అందుకే ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్లు వస్తున్నాయి ఎందుకంటే వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో మానవుల కంటే కారులే బాగా నడపగలవని అవి నమ్ముతాయి ఆ రోజున నేను అక్కడ ఉండాలనుకోవడం లేదు అందుకని ఈ వైరస్కు ఎన్నో సంభావ్యతలు కూడా ఉన్నాయి మీరు ఉపయోగిస్తున్న అన్నిట్లో మీ వాడుకని కొంత తగ్గిస్తే ఇరవై ఐదు శాతం తగ్గిస్తే మీ బుర్ర ఎంతో బాగా పనిచేస్తుంది ఇది శాస్త్ర పరిశోధనల్లో కూడా ఉంది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మానవ మెదడు పనిచేయడం మొదలుపెట్టింది ఈ ఆర్క్ జనం వల్ల అని ఆ జనం వచ్చినా రాకపోయినా మీరు ప్రకాశించండి దానికోసం ఎదురు చూడకండి ఇప్పుడు ఈ వైరస్ ఎంతో అల్పమైన ఈ వైరస్ ఈ ప్రపంచంలో ఓసారి ఇలా జరిగింది చాలా సంవత్సరాల క్రితం ఒక వివేకవంతుడు ఉండేవాడు కోయంబత్తూర్ నగరంలో ప్రజలు మా మీద అకారణంగా దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రక్కుల్లో వచ్చి మా ఆశ్రమాన్ని కూలగొట్టడం గురించి మాట్లాడేవారు అప్పుడు అలా చేయడం తేలిక ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్నది ఒక పెద్ద కుటీరం మాత్రమే మాకు ఓ తాటాకు కుటీరం అంతే కాబట్టి ప్రజలు మనం అక్కడికి వెళ్ళి దాన్ని పడగొడదాం అనుకునేవారు ఎందుకు నాకు తెలుసు బహుశా వారికి కూడా తెలియదేమో బట్ కానీ వాళ్ళు అనుకున్నారు ఈ దురహంకారం మతం నుండి బాధ్యత వైపు మరలడం అనే దురహంకారం వాళ్ళు ఆలోచించగల అన్నిట్లోకి ఘోరమైన దురహంకారం ఇది దీనివల్ల ఉన్నట్టుండి ప్రజలు ఎంతో ప్రకాశవంతంగా అయి వాళ్లకు నచ్చిందేదో వాళ్ళు చేసుకోవాలనుకున్నారు అందుకు వాళ్ళు ఇదేమిటి అందరూ స్వేచ్ఛగా అవుతున్నారు అలా జరగనివ్వకూడదు వాళ్ళలా అంటున్నప్పుడు వివేకం కలిగిన ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు మీరు ఆయన మీద రాళ్లు విసిరకండి మీకు ఆయన ఎవరో తెలియదు మీరు ఆయన మీద రాళ్లు విసిరితే వాటితో ఆయన ఏదో ఒకటి కట్టేస్తారు మీరు చుట్టూరా రాతి కట్టడాలను చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో కట్టిన కట్టడాలు ఏవీ కూడా అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో కట్టిన కట్టడాల్లో ఇంత రాతి వాడకం ఉండదు మా మీద చాలా మంది రాళ్లు విసిరారు కాబట్టి మేము ఇదంతా రాళ్లతో అనుకున్నాం ఇప్పుడు ప్రపంచం వైరస్ను విసురుతోంది మనమే వైరల్గా మారదాం అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం పనులు చేయడం ఇంకా ఎన్నో జరుగుతున్నాయి మీరందరూ ఇందులో పాలు పంచుకోవాలి ఒకటి ఏం చేస్తున్నామంటే అందరూ నాతో అప్పుడే చెప్పేయకండి సద్గురు వాళ్ళు వేచి ఉండడం చచ్చేంత కష్టం ఇలా అంటున్నారు కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మేము ఒక తేలికైన కానీ శక్తివంతమైన ప్రోగ్రామ్ను నెలకొల్పుతాం అది సద్గురుతో నలభై రోజులు ఆన్లైన్ చప్పట్లు కొట్టకండి అది ఆన్లైన్ అంటే రోజులో ఇరవై నాలుగు గంటల పాటు సద్గురు మిమ్మల్ని మేల్కొల్పుతారు సద్గురు రోజంతా మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు సద్గురు మిమ్మల్ని పడుకోబెడతారు మీతో మీ నిద్రలో ఉండి మళ్లీ మిమ్మల్ని ఉదయం నిద్ర లేపుతారు ఇలాంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం యోగా దినోత్సవం రోజున దీన్ని ప్రారంభిస్తాం జూన్ ఇరవై తేదీన మీరు పాల్గొనాలనుకుంటే ఇప్పటి నుండే బుక్ చేసుకోవడం మంచిది బుకింగ్స్ ఇంకా తెరవలేదు కానీ నేను అనౌన్స్ చేశాను కానీ మీరు పేర్లు ఇవ్వడం మొదలు పెట్టండి ఎందుకంటే టెక్నికల్ కారణాల వల్ల కొంతమందికి మాత్రమే పరిమితం చేయాల్సి రావచ్చు అందుకని సద్గురువుతో నలభై రోజులు ఈ కార్యక్రమం ముందు ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే ప్రజలకు కనీసం సరిగ్గా నిద్ర లేవడం తెలియదు సరిగ్గా పడుకోవడం తెలియదు దానికి ఒక విధానం ఉంటుంది ఒక వాహనానికి ఇంజిన్ ఎలా ఆన్ చేయాలో ఒక పద్ధతి ఉంటుంది మీరు ఆ విధంగా చేయకపోతే అది చక్కగా పనిచేయదు అది ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు సరియైన విధానంలో చేస్తారు మిగతా వాళ్ళు ఊరికే భూము అన్నట్టు చేస్తారు వాళ్ల వాహనాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం ఉదయాన్నే మీరు ఈ యంత్రాన్ని ఎలా మొదలు పెడతారు దాన్ని విశ్రాంతికి ఎలా పంపుతున్నారు అన్నది మీరు కంప్యూటర్ ఆఫ్ చేయాలనుకుంటే దానికొక పద్ధతి ఉంటుంది అవునా ఊరికే గోడ మీద స్విచ్ ఆఫ్ రేపు ఉదయం మళ్ళీ పని చేసుకోవాలనుకున్నప్పుడు అది చాలా ఇబ్బంది పెడుతుంది దీంతో కూడా అంతే ఎలా పడుకోబెట్టాలి తిరిగి మళ్ళీ ఎలా మేలుకొలపాలి రోజంతా దాన్ని ఏ విధంగా ఉంచాలి దీనికి ఓ ఉంది కాబట్టి నలభై రోజులు ఇరవై నాలుగు గంటలు సద్గురుతో సరేనా ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ శాతం కళాకారుడిగా ఉంటున్నా అప్పుడప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నా నేను చేసినవి కొన్ని మీకు చూపిద్దామని అనుకున్నాను కాబట్టి అహంభావం యొక్క విధానాలు ఇలా ఉంటాయి ఒక ఈక కూడా మనిషి నుదుట మీద కూర్చుంటుంది ఈ ప్రపంచంలో ప్రతిదీ మీకు మీరు ఈ గ్రహం మీద అన్నింటిలోకి అత్యంత ఉత్తమ జీవం అని చెప్తున్న వేళ మానవుడు తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎన్ని వెర్రి మార్గాల్లో ప్రయత్నిస్తున్నాడో చూడండి మీరు ఫిక్స్ చేయాలి ఒక పక్షి విధిల్చిన దాన్ని తలపై పెట్టుకోవాలి ఇలా పూసలు ఇంకా ఎముకలు ఇంకా ఈకలు ఇంకా ఇది అది బహుశా ఓ పనికిమాలిన వజ్రం ఈక ఉచితంగా లభిస్తుంది కానీ ఈ వజ్రం అది అతి క్రూరమైన విషయం కాబట్టి ఎన్ని మార్గాల్లో ఎన్ని వెర్రి మార్గాల్లో మానవుడు కొంచెం మెరుగవ్వడానికి పరితపిస్తున్నాడో చూడండి ఈ గ్రహం మీద అత్యున్నత జీవం అయ్యుండి కూడా ఇలా చేస్తున్నాడు సో అవన్నీ విఫలమైనట్లయితే ఇంకా కనీసం ఈ వైరస్ వజ్రాలను ధరించి ఇంట్లో తిరగడం అనేది ఎంతో వెర్రి విషయం అని మీరు గ్రహించేలా చేస్తే మీరు కనుక అది గ్రహించినట్లయితే ఇక ఇది యోగా వైపు చూడాల్సిన సమయం